ఇక పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని భరోసా ఇచ్చారు. ఈ నెల 11 తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించేందుకు వస్తారన్నారు. ఇప్పటివరకు పోలవరం పనులు 56% వరకు పూర్తయినట్లుగా మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 56% పూర్తయినట్లు జలవనరుల శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. తవ్వకం పనులు 75.8%, కాంక్రీట్ పనులు 28.4% పూర్తయినట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై 66వ సారి ముఖ్యమంత్రి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 61.67% నిర్మాణం పూర్తయిందని, అలాగే రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.3%, కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌండింగ్ పనులు 90.7% పూర్తయినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద కాపర్ డ్యామ్ కెనడా దేశం తర్వాత ఇది రెండోది. అంత పెద్ద కాపర్ డ్యామ్ ఫిబ్రవరి 17 నుంచి జూన్ 18కి పనులు పూర్తయ్యాయి. సో 2 సంవత్సరాల్లో 2 సీజన్లో ఈ 1396 మీటర్ల కాపర్ డ్యామ్ జెట్ గ్రౌట్ ఇది మన డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల ఈ డయాఫ్రమ్ వాల్ పనులు ప్రపంచంలో కెనడా దేశం తర్వాత మన దేశంలోనే ఇది రెండవది. గత వారం స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, లెఫ్ట్ ప్లాంక్ కు సంబంధించి 2.86 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా 41,000 క్యూబిక్ మీటర్ల మేర స్పిల్వే, స్పిల్ ఛానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 11,15.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 846.15 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికి 10.43 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18,000 మెట్రిక్ టన్నులకు 11,030 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. 2 సీజన్లోనే ఈ పనులు పూర్తయ్యాయి. ఎల్ఎన్టీ బావర్ జర్మనీ సంస్థ విదేశీ ఇంజనీర్లు వాళ్ళ అధికారులంతా కూడా డ్యామ్ సైట్లో ఉండి ఆ పనులు పూర్తి చేశారు. జెట్ గ్రౌటింగ్ కూడా కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో జెట్ గ్రౌటింగ్ పనులు కూడా అప్స్ట్రీమ్ మొత్తం పూర్తయింది. డౌన్ స్ట్రీమ్ ఇప్పుడు కావాల్సిన అక్కడ ఎర్త్ బండ్ అంతా కూడా 2 రోజుల్లో పూర్తవుతుంది. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్ర పర్యావరణ అనుమతులు గడువు ముగియడంతో వాటిని పునరుద్ధరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సీఎం స్వయంగా కేంద్ర మంత్రితో ఈ విషయంపై ఫోన్లో మాట్లాడారు. మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ విదేశీ పర్యటనలో ఉండడంతో అనుమతుల పునరుద్ధరణకు మరో వారం సమయం పట్టనుంది. దీని ప్రభావం పోలవరం పనులపై ఉండదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాలుగా పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఆర్డర్ రెన్యువల్ చేసుకెళ్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. సెక్రటరీ గారు కూడా కన్సర్న్ సెక్రటరీ ఫారిన్ టూర్ నుంచి వచ్చారు. మినిస్టర్ కూడా రాగానే మ్యాక్సిమం ఈ వీక్లో ఆ ఫైల్ క్లియర్ అవుతుందని కూడా అధికారులు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా క్లియర్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా సంబంధ మంత్రి గారితో కూడా మాట్లాడారు. అదేవిధంగా మా అధికారులు, మా సెక్రటరీ, డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. 14,683 కోట్ల రూపాయలతో నీరు ప్రగతి పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. 1,000 కోట్ల రూపాయలతో ఏపీలో భారీగా ప్రాజెక్టులు నిర్మిస్తోంటే ప్రతిపక్ష నేతకు కనిపించడం లేదన్నారు. జగన్ కు సంబంధించిన 43,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశారని, అదంతా ప్రజల ధనమన్నారు. ఈ పెద్ద మనిషి ఇవాళ ఏదో వాళ్ళ కార్యకర్తల నాయకులను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని తిట్టడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన ప్రజలు కానీ, పులివెందుల ప్రజలు కానీ కడప జిల్లా మీద ఏ ప్రేమ ఉంది, ఎంత నిర్లక్ష్యం ఉంది, ఎంత బాధ్యతారాహిత్యం ఉంది అంటే లోటస్ పండ్ లోటస్ అంటే ఎంత ఇష్టమో చూడండి.
లోటస్ మీద ఉన్న ప్రేమ పులివెందుల మీద లేదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2015-16 అంచనాలతో రూపొందించిన డిపిఆర్ 2కు కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా ఆమోదముద్ర లభిస్తుందని భావిస్తున్నారు. మొదటి డిపిఆర్లో ఇంకా కేంద్రం నుంచి 491 కోట్ల నిధులు రావాల్సి ఉండగా సవరించిన పునరావాస ప్యాకేజీతో కలిపి 54,000 కోట్ల అంచనాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.